అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ టీవీ టెక్. మరి ఈ రోజు థామ్సన్ 32 ఇంచ్ పవర్ సప్లై ఇచ్చాము. బ్లాంక్ స్క్రీన్, స్క్రీన్ బ్లాంక్ ఉంది. సో దీని ప్రాబ్లం వచ్చేసి ముందు ప్యానల్ వీసీసీ 12 వోల్ట్ ప్రెజెంట్ ప్యానల్ వీసీసీ 12 వోల్ట్ ప్రెజెంట్ 3.3 వోల్ట్ ఓకే 1.8 వోల్ట్ ఓకే. ఇక్కడ ఏవిడి రావాలి లేదు, ఏవిడి లేదు. ఇక్కడ వియాన్ రావాలి, వియాన్ లేదు. సో ఒకసారి సప్లై తీసాము, ఆన్ చేసాము. ఆన్ చేసినప్పుడు చూడండి, ఈ బ్యాక్లైట్ ఆన్ అయ్యే టైంలో ఒక్కసారి విజెహెచ్ వోల్టేజ్ వచ్చి పడిపోతుంది. దీని అర్థం సీకేవి లెన్స్ మనకు షార్ట్ ఉంటాయి. రిమూవ్ చేయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను సీకేవి లెన్స్ని ఎలా గుర్తించాలనేది. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఈ వీడియోలో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది సింగిల్ కాప్ ప్యానల్, ఇది సింగిల్ కాప్ ప్యానల్. ఇక్కడ నేమ్స్ రాసి ఉంటాయి. ఈ లైన్ ఒక నేమ్స్ రాసి ఉన్నాయి, ఈ లైన్స్లో కొన్ని నేమ్స్ రాసి ఉన్నాయి. ఈ లైన్ నేమ్స్, ఈ టెస్ట్ పాయింట్లకు సంబంధించింది. కింద లైన్లో ఉన్నటువంటి నేమ్స్ ఈ టెస్ట్ పాయింట్లకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ కింద ఈ లైన్ చూద్దాం. ఈ లైన్లో ఫస్ట్ టెస్ట్ పాయింట్ ఎస్కామ్, రెండో టెస్ట్ పాయింట్ ఎస్టీవీపీ, మూడో టెస్ట్ పాయింట్ సికేవీ B2, నాలుగో టెస్ట్ పాయింట్ సికేవీ 2. అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ VSS, తర్వాత VF, తర్వాత సికేవీ 1, సికేవీ B1. అంటే ఈ టెస్ట్ పాయింట్లలో ఈ ఒకటి, ఈ రెండు వదిలేసిన తర్వాత ఇది సికేవీ B2, సికేవీ 2, ఇది సికేవీ 1, ఇది సికేవీ B1. ఈ టెస్ట్ పాయింట్ రెండింటి మధ్యన షార్టేజ్ ఎక్కడుందో మనం మల్టీమీటర్తో మెజర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది సికేవీ 2, సికేవీ B2 మధ్య నేను కంటిన్యూటీ చెక్ చేస్తున్నాను. ఎటువంటి కంటిన్యూటీ లేదు. సికేవీ 1, సికేవీ B1 మధ్య నేను కంటిన్యూటీ చెక్ చేశాను. 322 ఓమ్స్ షార్టేజ్ వచ్చింది, 322 ఓమ్స్ షార్టేజ్ వచ్చింది. సో ఇప్పుడు షార్టేజ్ ఈ వైపు ఉందా, ఈ వైపు ఉందా మనం కన్ఫర్మ్ చేయాలి. ఈ కన్ఫర్మ్ చేయడం కోసం మనము సీకేవీ లైన్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఒక ట్రాక్ కోస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. అది కోసి చెక్ చేద్దాం ఫాస్ట్. సో ముందు ఈ వైపు బ్యాక్ సైడ్ నేను కట్ చేయడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఓమేజ్ షార్టేజ్ అలాగే ఉంది. అంటే మనకు ఇటువైపు మన ప్యానల్ షార్ట్ అయింది. సో ఈ వైపు మనం సీకేవీ లెన్స్ కట్ చేసి ఆ తర్వాత షార్ట్ గిల్లింగ్ మెథడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు పాయింట్స్ పైన ఎటువంటి రెసిస్టెన్స్ మల్టీమీటర్లో లేదు చూడండి. సో మన షార్టేజ్ ఈ వైపే ఉంది, మన షార్టేజ్ ఈ వైపే ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి కట్ చేసిన పై వైపు 323.5 ఓమ్స్ ఉంది. మనం షార్ట్ కిల్లర్ ఇక్కడ అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు మనం షార్ట్ కిల్లర్ ఇక్కడ అటెంప్ట్ చేస్తాం. ఒకసారి కట్ చేసిన తర్వాత మనకు విజిఎల్ విజిహెచ్ వోల్టేజ్ డెవలప్ అయిన లేదో చూద్దాం. మంచి చూడండి, సప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ వియాన్ వోల్టేజ్, అక్కడ వియాన్ వోల్టేజ్ డెవలప్ అయింది చూడండి, 30 వోల్ట్. అదేవిధంగా ఇక్కడ ఏవిడిడి కూడా డెవలప్ అయింది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం షార్ట్ కిల్లర్ అటెంప్ట్ చేసి అది రిమూవ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ లెవెన్ థర్టీ ఇక్కడ ఎక్కడ ఉంది.
సార్ ఇప్పుడు ట్రిగ్గర్ లెవెల్ సెట్ చేసాము, ట్రిగ్గర్ ఇది పల్స్ షార్ట్ కి అటెంప్ట్ చేసి పల్స్ ఇస్తున్నాం దీనికి. సో ఇప్పుడు ఇది మీటర్ కనిపెట్టలేదు సార్. ఓకే వీడియో షూట్ ఇప్పుడు చూడండి, ఇది షార్ట్ రిమూవ్ అయిపోయింది. చూడండి ఇక్కడ షార్ట్ రిమూవ్ అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ షార్ట్ ఉండండి, ఇప్పుడు షార్ట్ రిమూవ్ అయింది. ఈ జాయింట్స్ వేసేసి ఇచ్చారు, మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది షార్ట్ కిల్లింగ్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కట్ చేసినటువంటి సీకేవీ లెన్స్ జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కట్ చేసిన సీకేవీ లెన్స్ జాయిన్ చేయడం జరిగింది. చూడండి జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎల్విడిఎస్ కేబుల్ కనెక్షన్ చేసి సెట్ ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎల్విడిఎస్ కేబుల్ కనెక్షన్ చేయడం జరిగింది. టీవీకి సప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్ లైట్ చూడండి ఎరుగుద్ది. సో ఇక్కడ మీకు హెచ్డిఎంఐ అని కూడా డిస్ప్లే అయింది. నో సిగ్నల్ అని కూడా వస్తుంది చూడండి, ఇదిగో నో సిగ్నల్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ప్యానల్ షార్ట్ కిల్లర్తో సీకే లెన్స్ మధ్య షార్టేజ్ ఉంటే రిమూవ్ చేసి మళ్ళీ జాయిన్ చేసి ప్యానల్ని యథావిధిగా మనం రన్ చేయించు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.